ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ ఓల్డ్లోనే ఫస్ట్ త్రీ నానోమీటర్ ప్రోసెస్తో వస్తున్న మొబైల్ ఈ ఫిఫ్టీన్ ప్రో సిరీస్లో మనకి యాక్షన్ బటన్ ఇచ్చారు టైటానియం ఫ్రేమ్ని కూడా యూజ్ చేశారు ఫైనల్గా యూఎస్బీసీ పోర్ట్ని ఈ ఫిఫ్టీన్ సిరీస్లో ఎంట్రడ్యూస్ చేశారు హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఈ వీడియోలో నేను ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ని అయితే రివ్యూ చేస్తున్నాను ఈ మొబైల్ నేను టెన్ డేస్ నుంచి యూస్ చేస్తున్నాను సో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను ఈ ఛానల్లో నేను మొబైల్స్ అండ్ గ్యాజెట్స్ రివ్యూస్ చేస్తూ ఉంటాను ఈ వీడియో వరకు చూసి కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డిజైన్ చూసినట్లయితే యాజ్ యూజువల్ వాళ్ళు అయితే పెద్దగా చేంజెస్ ఏం తీసుకురాలేదు ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ని ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ని సైడ్ బై సైడ్ పెడితే డిఫరెన్షియేట్ చేయడం కొంచెం కష్టమే సో మెయిన్ చేంజెస్ చూసినట్లయితే రైట్ సైడ్ యాక్షన్ బటన్ని ఇంట్రడ్యూస్ చేశారు మనకు నచ్చిన యాప్ని ఓపెన్ అయ్యేలాగా షార్ట్ కట్ అయితే పెట్టుకోవచ్చు యూఎస్బీసీ పోర్ట్ని ఇంక్లూడ్ చేశారు ప్రో సిరీస్లో త్రీ పాయింట్ టూ స్పీడ్స్ని సపోర్ట్ చేస్తుంది అండ్ కెమెరాలో వన్ ట్వంటీ ఎంఎం టెలిఫోటో లైన్స్ని ఇంక్లూడ్ చేశారు ఫైనల్గా టైటానియం మెటీరియల్స్ని యూజ్ చేశారు ఈ మెటీరియల్ని యూజ్ చేయడం వల్ల నైన్టీన్ గ్రామ్స్ వరకు వెయిట్ని అయితే రెడ్యూస్ చేశారు ప్రీవియస్ మోడల్స్తో కంపేర్ చేసుకుంటే ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ చూసినట్లయితే చాలా సాలిడ్గా ఉంది ఈ మొబైల్ని యూజ్ చేస్తున్న ప్రతిసారి మనం ఒక ప్రీమియం మొబైల్ని యూజ్ చేస్తున్న ఫీల్ అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది బటన్స్ ప్లేస్మెంట్ చూసినట్లయితే రైట్ సైడ్ మనకి పవర్ బటన్ని ఇచ్చారు లెఫ్ట్ సైడ్ వాల్యూమ్ అండ్ యాక్షన్ బటన్స్ ఉన్నాయి బోటంలో యూఎస్పీ పోర్ట్ అండ్ సెకండరీ స్పీకర్ ఉన్నాయి ఫ్రంట్ సైడ్ డిస్ప్లేలో సెల్ఫీ కెమెరాని అండ్ ఫేస్ అన్లాకింగ్ సెన్సర్స్ని ప్లేస్ చేశారు బ్యాక్ సైడ్ చూసినట్లయితే కెమెరా బంప్ చాలా పెద్దదిగా ఉంది అండ్ కెమెరా లెన్స్ కూడా ఈ బంప్ నుంచి పాప్ అవుట్ అయితే అయ్యాయి సో సపోజ్ కేసు కనుక యూజ్ చేయకపోతే బ్యాక్ సైడ్కి తిప్పి టేబుల్ పై పెడతాం కొంచెం రిస్క్ అనే చెప్పాలి కెమెరా బంప్ స్క్రాచెస్ పడే ఛాన్స్ అయితే ఉంది బ్యాక్ సైడ్ గ్లాస్లో మ్యాట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారో ఓవరాల్గా ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ మనకి ఒక ప్రీమియం మొబైల్ని యూజ్ చేస్తున్న ఫీల్ ఖచ్చితంగా ఇస్తుంది ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచ్ ఓలెడ్ డిస్ప్లేతో వస్తుంది ప్రజెంట్ ఉన్న స్మార్ట్ ఫోన్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లే అనే చెప్పాలి కలర్స్ అయితే చాలా వైబ్రెంట్గా డిస్ప్లే చేస్తుంది అండ్ వీడియోస్ వాచ్ చేస్తున్నప్పుడు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది అండ్ ఫ్రంట్ సైడ్ ఉన్న ఈ డైనమిక్ ఐల్యాండ్ని వీడియోస్ వాచ్ చేసేటప్పుడు ఇగ్నోర్ చేయడం చాలా కష్టం ఫస్ట్ టైం ఈ యాపిల్ సిటీస్లో మొబైల్ టూ థౌజండ్ నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది సో అవుట్డోర్ విజిబిలిటీ కూడా క్లియర్గానే ఉంటుంది ఈ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్లో ఆల్వేస్ ఆన్ డిస్ప్లేని కూడా ప్రొవైడ్ చేశారు ఈ ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో వాల్పేపర్ కనిపించాలా లేదా అనే సెటింగ్ మాత్రమే ప్రొవైడ్ చేశారు ఒకవేళ వాల్పేపర్ ఎనేబుల్ చేసుకుంటే ఫుల్ డిస్ప్లే కంటిన్యూస్గా ఆన్లో ఉంటుంది ఆఫ్ చేసుకుంటే క్లాక్ ఉన్న ఏరియా మాత్రమే డిస్ప్లే అవుతుంది ఫిఫ్టీన్ ప్రో సిరీస్ ఎల్టీపీఓ డిస్ప్లేతో వస్తుంది కాబట్టి వన్ హెచ్ డ్రాప్ అయిపోతుంది సో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే యూస్ చేసిన బ్యాటరీ డ్రైన్ అనేది తక్కువగా ఉంటుంది ఇక సౌండ్ క్వాలిటీ చూసినట్లయితే ఈ మొబైల్ స్టీరియో స్పీకర్ సెటప్తో వస్తుంది సౌండ్ వాల్యూమ్ కానీ అవుట్పుట్ కానీ హై వాల్యూమ్స్లో క్వాలిటీ సౌండ్ అయితే డెలివర్ చేస్తుంది బేస్ కానీ ఇన్స్ట్రుమెంటల్ డీటెయిల్స్ కానీ ఎక్సలెంట్గా ఉన్నాయి వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ ఫోన్ స్పీకర్స్ అనేవి చెప్పాలి ఫుల్ వాల్యూమ్ కూడా చాలా డీటెయిల్డ్ మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి డెలివర్ చేస్తుంది ఇక సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ చూసినట్లయితే అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఐవైస్ సెవెంటీన్తో వస్తుంది కంపేర్ టు హండ్రెడ్ మనకి యాపిల్లో కస్టమైజేషన్ ఆప్షన్స్ అయితే తక్కువగా ఉంటాయి అండ్ సెవెంటీన్లో చాలా బగ్స్ కూడా ఉన్నాయి సో వీటిని రెడ్యూస్ చేయడానికి రెగ్యులర్గా అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తూనే ఉన్నారు ఓవరాల్గా సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా స్మూత్గా ఉంది ఫోకస్ మోడ్స్ లాంటి యూస్ఫుల్ ఫీచర్స్ని ప్రొవైడ్ చేశారు అండ్ యాపిల్ నుంచి మనం ఫైవ్ ఇయర్స్ వరకు అప్డేట్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు డివైజ్ అన్లాక్ చేయడానికి ఫేస్ ఐడీని అయితే ప్రొవైడ్ చేశారు ఫింగర్ ప్రింట్ స్కానర్ లాంటివి ఏమీ మనకి డివైజ్లో కనిపించవు అండ్ అన్లాకింగ్ చూసినట్లయితే ఫాస్ట్గానే ఉంది అండ్ లో లైట్ కండిషన్స్లో కూడా ప్రాబ్లం ఫేస్ చేయలేదు డిస్ప్లే లైటింగ్తోనే డివైజ్ని చాలా యాక్యురేట్గా అన్లాక్ అయితే చేసింది పర్ఫార్మెన్స్ చూసినట్లయితే ఏ సెవెంటీన్ ప్రో త్రీ నానోమీటర్ చిప్ని అయితే యూజ్ చేశారు మొబైల్స్లో ఫస్ట్ త్రీ నానోమీటర్ చిప్ అనే చెప్పాలి అండ్ నేను రన్ చేసిన బెంచ్ మార్క్స్లో ఫోర్టీన్ ల్యాక్స్ నైన్టీ టూ థౌజండ్ వరకు స్కోర్ అయితే వచ్చింది ఈ స్కోర్ ఈక్వల్ టు ఎయిట్ జన్ టూ ఉందనే చెప్పాలి అండ్ యాప్ ఓపెనింగ్ స్పీడ్స్ కానీ యాప్ స్విచ్ంగ్ కానీ ఫాస్ట్గానే ఉంది బీజిఎంఐలో నైంటీ ఎఫ్ఎస్ గేమింగ్ని ప్రొవైడ్ చేస్తుంది నార్మల్ గేమింగ్కి ఇష్యూస్ ఏం లేవు కానీ స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసినప్పుడు ల్యాగ్ అండ్ హీటింగ్ అయితే అవుతూ ఉంటుంది ఇక కెమెరా విషయానికి వస్తే ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ అండ్ ట్వెల్వ్ మెగాపిక్సెల్ ఆల్ట్రా వైడ్ తో పాటు ట్వెల్వ్ మెగాపిక్సెల్ టెలిఫోటో ఫోటో లెన్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఒక మాటలో చెప్పాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ ఫోన్ కెమెరా అనే చెప్పాలి బై డిఫాల్ట్ ట్వంటీ ఫోర్ మెగాపిక్సెల్ మోడ్ లో ఇమేజెస్ ని క్యాప్చర్ చేస్తుంది రా మ్యాక్స్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేశారు అప్పుడు ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ మోడ్ కి స్విచ్ అవుతుంది ఈ మోడ్ లో ఫైల్ సైజ్ కూడా ఎక్కువ అవుతుంది ఇక కలర్స్ అయితే చాలా వైబ్రెంట్ గా ఉన్నాయి హై రిజల్యూషన్ ఫొటోస్లో జూమ్ చేసినా సరే క్వాలిటీ అయితే ఎక్కడ మిస్ కాలేదు ట్వెల్వ్ అల్ట్రా వైడ్ కెమెరా కూడా సిమిలర్ రిజల్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది మనం క్లోజప్ షార్ట్స్ తీసుకోవాలనుకుంటే ఈ కెమెరా మ్యాక్రో మోడ్లోకి స్విచ్ అవుతుంది మ్యాక్రో మోడ్లో కూడా డీటెయిల్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి వన్ ట్వంటీ ఎంఎం టెలిఫోటో లెన్స్ కూడా చాలా డీటెయిల్ ఇమేజెస్ని అయితే క్యాప్చర్ చేస్తుంది ఫైవ్ ఎక్స్ వరకు లాస్లెస్ జూమ్ని ప్రొవైడ్ చేస్తుంది ఓవరాల్గా త్రీ లెన్స్ కెమెరా పర్ఫార్మెన్స్ చూసినట్లయితే చాలా డీటెయిల్ ఇమేజెస్ని క్యాప్చర్ చేస్తాయి అండ్ డైనమిక్ రేంజ్ కానీ కలర్స్ కానీ చాలా యాక్యురేట్గా ఉన్నాయి స్కిన్ కలర్స్ కూడా న్యాచురల్గా క్యాప్చర్ చేస్తుంది పోర్ట్రేట్ మోడ్లో మనం క్యాప్చర్ చేసిన ఇమేజెస్ని బోకే అని కూడా మనకి కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆ డేటా మొత్తం డివైజ్లోనే స్టోర్ అయి ఉంటుంది బోకే ఎఫెక్ట్ ఎక్కడ అప్లై అవ్వాలి అనేది మనం ఇమేజ్ని క్యాప్చర్ చేసిన తర్వాత కూడా అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేశారు వీడియో క్యాపబిలిటీస్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి కే సిక్స్టీ పేస్ వరకు మనకి స్టెబిలైజేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఈ ప్రో మోడల్స్లో హెచ్డిఆర్ ఆర్ డాలిబీ విజన్లో కూడా మనం వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు వీడియో అవుట్పుట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది వన్ ఆఫ్ ద డిజడ్వాంటేజ్ ఏంటంటే కాంపిటీషన్లో ఉన్న మొబైల్స్ మనకి ఎయిట్ కే రిజల్యూషన్ వరకు వీడియో రికార్డింగ్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నాయి బట్ మనకి ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్లో ఓన్లీ కే రిజల్యూషన్ వరకు మాత్రమే రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు అండ్ స్లో మోషన్ ఆప్షన్ కూడా హెచ్డీలో టూ ఫార్టీ ఎఫీఎస్ వరకు మాత్రమే ప్రొవైడ్ చేశారు ఈ మొబైల్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది అండ్ ఈజీగా ఫుల్ డే బ్యాకప్ని ప్రొవైడ్ చేస్తుంది నా టెస్ట్లో ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ టు సిక్స్ అవర్స్ వరకు స్క్రీన్ ఆన్ టైమ్ని ప్రొవైడ్ చేసింది రీఛార్జ్ మాత్రమే స్లో అనిపించింది ట్వంటీ టు ఎయిటీ పర్సెంట్ ఛార్జ్ అవడానికి ఫిఫ్టీ మినిట్స్ వరకు టైం తీసుకుంది ఆఫ్టర్ ఎయిటీ పర్సెంట్ తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఛార్జ్ అవడానికి హాఫ్ అన్ అవర్ వరకు టైం తీసుకుంది సో యాపిల్ కంపెనీ ఇంటెన్షనల్గా ఎయిటీ టూ హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ అయితే స్లో చేసింది యాపిల్ ఎంప్లాయీస్ కూడా చాలా మంది ఈ ట్వంటీ టు ఎయిటీ పర్సెంట్ ఛార్జింగ్ బ్యాటరీని ఫాలో అవ్వమని అయితే చెప్తున్నారు మనకి బ్యాటరీ సెట్టింగ్స్లో ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేశారు అప్ టు ఎయిటీ పర్సెంట్ వరకు మాత్రమే ఛార్జ్ ఫిల్ అయ్యేలాగా అండ్ ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ బ్యాటరీ యొక్క లైఫ్ స్పాన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫైనల్గా ఈ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్కి కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి అవేంటో ఇప్పుడు చెప్పేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లేకపోవడం అట్లీస్ట్ ఫార్టీ వాట్ ఛార్జర్ని సపోర్ట్ చేసినా సరే ఛార్జింగ్ స్పీడ్స్ అనేవి ఫాస్ట్గా ఉంటాయి యూఎస్బీసీ పోర్ట్ని ప్రొవైడ్ చేశారు కానీ త్రీ పాయింట్ జీరో స్పీడ్స్ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది అండ్ హీటింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి పర్టికులర్గా ఈ టాస్క్ చేస్తున్నప్పుడు హీట్ అవుతుందని అయితే చెప్పలేము కానీ నార్మల్గా వెబ్ బ్రౌజింగ్కి సోషల్ మీడియా యూస్టేజ్కి కూడా సమ్ టైమ్స్ హీట్ అనేది మనం ఫీల్ అవ్వచ్చు ఈ హీట్ని రెడ్యూస్ చేయడానికి పర్ఫార్మెన్స్ తగ్గిస్తూ అప్డేట్స్ కూడా రిలీజ్ చేశారు అండ్ ఎయిట్ కే వీడియో రికార్డింగ్ ఆప్షన్ ప్రొవైడ్ చేయలేదు అట్లీస్ట్ సిక్స్ కే రిజల్యూషన్లో వీడియో రికార్డ్ చేసుకునే ఆప్షన్ ప్రొవైడ్ చేసిన కాంపిటీషన్లో ఉన్న మొబైల్స్కి పోటీ ఉండేది సో ఇవైతే నేను కొన్ని నెగిటివ్ పాయింట్స్గా అనుకుంటున్నాను సో ఫైనల్గా ఈ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ ఒక డీసెంట్ ఫ్లాగ్షిప్ అనే చెప్పాలి అండ్ మీ దగ్గర బడ్జెట్ ఉంటే ఈ మొబైల్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు అదర్వైజ్ మీరు థర్టీన్ ప్రో ఆర్ ఫోర్టీన్ ప్రో యూజ్ చేస్తుంటే అప్డేట్ చేయకుండా స్కిప్ చేసుకోవచ్చు ట్వెల్వ్ ఆర్ అంతకంటే ఓల్డ్ మోడల్స్ యూజ్ చేస్తుంటే మీరు అప్గ్రేడ్కి కన్సిడర్ చేయొచ్చు అప్పుడు మీకు పెద్ద డిఫరెన్స్ ఉంటుంది పర్ఫార్మెన్స్లో సో ఇదండి నా ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ రివ్యూ ఈ మొబైల్ మీరు కన్సిడర్ చేస్తారో లేదు కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం